ఇటుక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ క్షణంలో ఎంతమంది ప్రాణాలు గాల్లో కలుస్తాయో తెలియకుండా పోయింది. రోజుకో చోట మరణ మృదంగం మోగుతూనే ఉంది. ఆఫీస్ నుంచి ఇంటికి, కళాశాల నుంచి ఇంటికి బయలుదేరిన విద్యార్థులు తిరిగి రాని లోకాలకు చేరుతున్నారు. రోడ్లు ప్రగతికి చిహ్నాలు. ఎంత చక్కటి రోడ్లు ఉంటే ప్రాంతం అంతా అభివృద్ధి చెందినట్లు ఆధునిక సమాజం భావిస్తుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించి రాష్ట్రంలో జాతీయ రహదారులను పెద్ద ఎత్తున విస్తరించి అభివృద్ధి చేసింది. ఇప్పుడది ప్రజల ప్రాణాల పాలిట శాపంలా తయారైంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల రేటు మృత్యు గంటికలు మోగిస్తుంది. జాతీయ రహదారుల్లో రాష్ట్ర వాటా 6% ఉంటే, రోడ్డు ప్రమాదాల మరణాల రేటులో మాత్రం 12% ఇక్కడే నమోదు కావడం విశేషం. రోడ్డు ప్రమాదాల మరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో జరిగే హత్యల కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రయాణం చేస్తుండగానే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రహదారులపై వాహనాలు నడిపే విషయంలో తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరు అనుభవించాల్సి వస్తుంది. ఈ మరణాల వల్ల దేశ జీడిపిలో 3% నష్టం కలుగుతుంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతుంది. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏడాది రోడ్డు మరణాలు తక్కువలో తక్కువగా 10 నుంచి 20% పెరుగుతూ వస్తున్నాయి. మొన్నటికి మొన్న విజయవాడలో అందరూ మరికొద్దిసేపటిలో ఇంటికి వెళుతున్నామన్న ఆనందంలో ఉండగా ఓ కారు మృత్యువులా వచ్చి 5 ప్రాణాలు క్షణాల్లో బలి తీసుకుంది. ఇక ఇదే విషయంపై విజయవాడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. విజయవాడ నగరంలో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతా ఉన్నారు. రోడ్డుపైకి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లే వరకు కూడా సురక్షితంగా ఉన్నటువంటి వాతావరణంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. రోడ్డు మీద అడుగు పెడితే చాలు, తిరిగి కళాశాలకు, పాఠశాలకు, ఎక్కడ ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ ఒడికిపోయేట పరిస్థితి. ఎటు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకుంటుందో, ఎటు నుంచి ఎవరు వచ్చి ఢీకుంటారో, ప్రాణాలు ఏ క్షణంలో గాల్లో కలిసిపోతాయి తెలియనటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణంలో విజయవాడ జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే విజయవాడ నగరంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి ట్రాఫిక్ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ని సరైనటువంటి నియంత్రణ చేసినటువంటి విధానం లేకపోవటం, అదేవిధంగా విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు పెరిగిపోవటము, ప్రజల్లో జీవన విధానంలో కూడా మార్పులు రావటము, యువత కానీ లేదంటే వాహనాల డ్రైవర్లు కానీ తమ యొక్క వాహనాలను విపరీతమైనటువంటి వేగం నియంత్రిత వేగం కంటే కూడా మించి రెట్టింపైనటువంటి వేగంతో వాహనాలు నడపడం, ఇటువంటి వాటితోటి కూడా పెద్ద ఎత్తునటువంటి ప్రమాదాలు జరుగుతుంది. దాదాపుగా రామవరపాడు రింగ్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 5 నిండు ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా భయానకమైనటువంటి వాతావరణం జీవిస్తున్నారు. అసలు ఈ రోడ్డు ప్రమాదాలకు కారణాల పైన, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకు ఉన్నటువంటి జాగ్రత్తల పైన మనతో మాట్లాడేందుకు ఒక సీనియర్ డ్రైవర్ సయ్యద్ ఇబ్రహీం, అదేవిధంగా ఒక అడ్వకేట్, ఇన్సూరెన్స్ అడ్వకేట్ అనేది ప్రకాష్ అవర్ మహానవద్దను వారితో మాట్లాడదాం. చెప్పండి ఇబ్రహీం గారు, దాదాపుగా మీరు 40 ఏళ్ళ నుంచి డ్రైవింగ్ లో ఉన్నారు, ఈ ప్రమాదాలకు కారణం అసలు ఎట్లా కనిపిస్తుంది చూడాలి? సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల సగం అండి, ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల సగం జరుగుతుందండి. వీళ్ళు డ్రైవింగ్ స్కూల్లో 15 రోజులు 20 రోజులు నేర్చుకోవటం, కారు తీసుకోవటం, రోడ్డు మీద వచ్చేయటం, వీళ్ళకి బ్రేక్ కొట్టాలో, క్లచ్ నొక్కాలో, యాక్సిలరేటర్ ఇవ్వాలో తెలియదు, దానివల్ల యాక్సిడెంట్ అవుతుందండి. యాక్సిడెంట్లు డ్రైవర్లు కారణం కొంత అయితే కనుక, అసలు డ్రైవర్లు అంటే బండి నడిపేటువంటి పూర్తి సామర్థ్యం లేకుండానే వాళ్ళకి లైసెన్స్లు వస్తాయంటారా? లైసెన్స్లు వచ్చేస్తున్నాయండి ఆటోమేటిక్. లైసెన్స్ ఏముందండి, లైసెన్స్ సగం డ్రైవింగ్ వచ్చి కూడా లైసెన్స్ తీసుకుంటున్నారండి. లైసెన్స్ తీసుకునేటప్పుడు డ్రైవరు అసలు ట్రయల్ తీసుకోవాలండి. డ్రైవర్లు ఇవాళ ట్రయల్కి లేవలేదండి, డైరెక్ట్గా లైసెన్స్ వచ్చేస్తున్నాయండి. వాడు తోలుతున్నాడు అని ఆర్టీఓ గారు, బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ముందు కనపడితే వాళ్ళు లైసెన్స్ వచ్చేస్తుంది. బ్రేక్ ఇన్స్పెక్టర్ ముందు బండి తోలాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది, ఆ విధంగా జరుగుతుందా, తోలే పరిస్థితి ఉందా, లేకపోతే చూడకుండా తోలకుండా బండి చేస్తా? తోలకుండానే వస్తున్నాయండి, ఏజెంట్ ద్వారా తోలకుండానే వచ్చేస్తున్నాయి. ఇవాళ గ్రౌండ్లోకి వెళ్ళి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి ద్వారాగా ఎదురుకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్ గారిని పక్కన కూర్చోబెట్టి తోలాలండి. అసలు దానికి రూల్స్ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ ఏంటి, రైట్ హ్యాండ్ ఏంటి, అవన్నీ తెలియాలి సార్. అది తెలియకుండానే లైసెన్స్ ఇచ్చేస్తున్నాయి. డ్రైవింగు ఆ బళ్ళు కొత్త బళ్ళు, ఎక్సలేటర్ మీద కాలు పెట్టంగానే ఫైమల్ లేచిపోతాయి బండి. దానివల్ల బ్రేక్ కొట్టుపోయి ఎక్సలేటర్లోకి వెళ్ళకుండాడు, ఎదురుకుండా బండి యాక్సిడెంట్ అవుతుంది. ఇదేనండి అసలు దానికి యాక్సిడెంట్ మూల కారణం. జాతీయ రహదారులపైన కనుక చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున లాంగ్ డిస్టెన్స్ డ్రైవర్లు వెళ్తుంటారు కదా, ఇవాళ ఎల్బోర్డు పెట్టుకొని తోలుతున్నారండి. ఎల్బోర్డు పెట్టుకున్నప్పుడు పక్కన డ్రైవర్ కంపల్సరీగా ఉండాలండి. డ్రైవర్ ఉండి డ్రైవర్ దాన్ని ఏదన్నా క్రమశిక్షణ తప్పుతున్నప్పుడు డ్రైవర్ దాన్ని ఏం చేయాలంటే, డ్రైవర్ దాన్ని సడన్గా పక్క తొలగించి అతను బ్రేక్ తొక్కటం ఏదో ఒకటి చేయటం, ఆ డ్రైవర్ ఉండడం ఏమి ఉండడం, ఎల్బోర్డు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. అది జరుగుతుంది సార్. వాళ్ళు
దాదాపు చూస్తున్నాను కనుక మీరు చెప్పండి ప్రకాష్ గారు, అసలు అంటే ఈ డ్రైవింగ్ సీనియర్ డ్రైవర్ దాదాపుగా ఆయన 40 ఏళ్ళ నుంచి ఆయన వెహికల్ నడుపుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు, దాదాపుగా డ్రైవింగ్ లైసెన్స్లు మంజూరు కానివ్వండి, చెక్కింగ్స్ కానివ్వండి కూడా పూర్తిగా కూడా అవినీతమై అయిపోయినట్టు. ఈ నేపథ్యంలో పూర్తిగా డ్రైవింగ్ వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా బయటకు రాగలుగుతారు, వాళ్ళు ఏ విధంగా నడపగలుగుతారు? నేను అండి ఈ బాధ్యత అనేది ప్రజల మీద ఉంది, డ్రైవర్ల మీద ఉంది, బస్ ఆపరేటర్ల మీద ఉంది, ప్రభుత్వం మీద కూడా ఉంది. ఉదాహరణకి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, బస్సు ప్రభుత్వం ఏం చేస్తుందంటే బస్సు డ్రైవర్ తప్పు అంటుంది, బస్ ఆపరేటర్ తప్పు అంటుంది. మరి అట్లా అయినప్పుడు వాళ్ళేమంటారంటే మా తప్పు కాదంటే రోడ్డు ఫాల్ట్ ఉందో అందుకని మేము బ్రేక్ ఇలా యాక్సిడెంట్ జరిగిందని చెప్తారు. కానీ ప్రజలు చనిపోయి నలిగిపోయే మధ్యలో నలిగిపోయేది ప్రజలు మాత్రమే. ముఖ్యంగా అండి మన దేశంలో ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవేస్ కూడా ఏ వెహికల్ అయినా 80-90 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళటానికి లేదు. ఎందుకంటే ఆ రోడ్లు అంత మట్టుగా వేశారు. జనరల్గా ఫారిన్ కంట్రీస్లో ఎక్స్ప్రెస్ హైవేస్ అని ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. ఆ రోడ్ల మీద 100 అబవ్ వెళ్ళొచ్చు, వెళ్ళాలి కూడా. కానీ మన ఇండియాలో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మనకు నేషనల్ హైవేస్ చాలా ఉన్నాయి, NH5 అని, NH9, 7 అని. ఈ రోడ్ల మీద ప్రస్తుతం ఆ రోడ్డు క్వాలిటీ ఉన్న ఫెసిలిటీస్ ప్రకారం 80-90 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళటానికి అనుకూల పరిస్థితులు లేవు, ఎట్టి పరిస్థితులు లేవు, వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా ఫారిన్ వెహికల్స్ ఇంపోర్ట్ చేసుకొని సపోజ్ వాల్వో బస్సులు కూడా అంత స్పీడ్ వెళ్ళాలా వద్దంటే ప్రభుత్వం నిర్ణయించి వాటికి ఏం చేయాలంటే ఒక స్పీడ్ లాక్స్ అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసి అమ్మే తప్పుడే, ఆపరేటర్కి అమ్మే కొనుక్కునే తప్పుడే, ఆ కంపెనీలోనే మీరు 100-90 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళటానికి వీలు లేదని ఒక లాక్ సిస్టమ్ అరేంజ్ చేయాలి. ఆ లాక్ సిస్టమ్ ప్రభుత్వం ఎప్పుడైతే అజమాయిషీ లేదో ఆటోమేటిక్గా ఆపరేటర్ కొనుక్కుంటాడు, డ్రైవర్కి అప్పు చెప్తాడు. డ్రైవర్కి అప్పు చెప్పినప్పుడు యాక్సిలేటర్ తొక్కితే 100 నుంచి 120-130 కిలోమీటర్ల స్పీడ్ కూడా వెళుతుంది బస్సు. ఇంకో గమ్మత్ ఏంటంటే ఈ పెద్ద పెద్ద బస్సులు కానీ ఫారిన్ వెహికల్స్ కానీ హై స్పీడ్లో మన నేషనల్ హైవేలు వెళ్ళేటప్పుడు 80-90 కిలోమీటర్ల స్పీడ్లో వెళితే వెహికల్ మన కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే 100-above కిలోమీటర్ స్పీడ్లో వెహికల్ వెళుతుందో ఏదైనా జరగరాంది, జరుగుతుందా, జరిగినా జరగకపోయినా జరుగుతుంది అనుకున్నా ఏదన్నా జరిగితే ఆ వెహికల్ అంత స్పీడ్లో వెహికల్ డ్రైవర్ కంట్రోల్లో ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఒకవేళ ఏదైనా జరిగిందనుకోండి డ్రైవర్ కూడా ఆ వెహికల్ని కంట్రోల్ చేయలేడు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదాపవాదాలు పెట్టుకుని మా తప్పు కాదు అంటున్నారు. మొన్న రామర్పాటు రింగ్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ పట్టపగలు 4:30-5 గంటల మధ్యలో 70-80 కిలోమీటర్ల స్పీడ్తో ఒక కారుతో వచ్చి అక్కడ నుంచున్న స్టూడెంట్స్. మీరు చెప్పదాని ప్రకారం చూసుకుంటే కనుక జాతీయ రహదారులు ఏదైతే నాణ్యత ప్రమాదాలు మనం చాలా బాగుంది అనుకుంటున్నామో ఆ జాతీయ రహదారులే కూడా 90 కిలోమీటర్లు వెళ్ళకూడదు. కానీ అంతర్గత రోడ్లు లేకపోతే నగర రోడ్లు ఉన్నటువంటి రోడ్లలో నాణ్యత ప్రమాదాలు ఏమాత్రం కూడా బాగాలేదు పదవి స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి రోడ్లలో 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తే పరిస్థితి. ఇంకోటి మొన్న జరిగిన గమ్మత్ ఏంటంటే ఆ డ్రైవర్కి ఏదో జబ్బు ఉందని చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే ఆ డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని నగరంలో సొంత కార్లు, ఒక ఇంట్లో కారు ఉందనుకోండి, 4 డ్రైవ్ చేస్తుంటారు. దాంట్లో అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ ఏదో 10 రోజులు ట్రైనింగ్ అయిపోయి సొంతగా తెచ్చుకుంటున్నారు. అది ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కఠినమైన పరీక్షలు పెట్టి జాగ్రత్తగా ఆలోచించి ఈ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తే 50% విత్ ఇన్ ది సిటీ యాక్సిడెంట్ జరగటానికి ఆస్కారం తగ్గుతుంది. ఇక హైవేస్ దగ్గర వస్తే అవి ట్రైనింగ్ స్కూల్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు ప్రతికూల రీఫ్రెషర్ కోర్సెస్ లాగా చక్కని డ్రైవింగ్ క్లాసెస్ గురించి వాడికి ఎప్పటికప్పుడు చెప్తా, మెళకువలు చెప్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు ట్రైనింగ్లో మంచి బెనిఫిట్ పొందుతారు. ముఖ్యంగా అంటే మన హై స్పీడ్ వెహికల్స్కి లాక్స్ అరేంజ్ చేయాలండి, లాకింగ్ సిస్టమ్ పెట్టాలి. మనం చూసుకుంటే దాదాపుగా లారీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలకు గురయ్యి, గతంలో గురయ్యాయి. కానీ కొంతకాలంగా లారీ డ్రైవర్ల వల్ల జరిగేటువంటి ప్రమాదాలు చాలా తక్కువ తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వోల్వో బస్సులు కానివ్వండి, లేదంటే ఇటు వెహికల్స్ సొంత వెహికల్స్ కానీ, ఇవి చాలా పెద్ద ఎత్తున గురవుతున్నాయి. ప్రతి యాక్సిడెంట్లో దాదాపుగా 10 సంఖ్యలో ప్రాణాలు తీస్తున్నాయి కదా. మీరు చెప్పింది కరెక్టేనండి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత అనాలిసిస్ ఇస్తారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ బండి ఎంత స్పీడ్లో వెళుతుంది, వెహికల్ ఎంత స్పీడ్లో వెళుతుందని టైర్ మార్క్స్ బట్టి చెప్తారండి. ఆ టైర్ మార్క్స్ బట్టి చెప్పినప్పుడు ప్రతి యాక్సిడెంట్ అప్పుడు ఈ బండి 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది, ఈ బండి 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది, యాక్సిడెంట్ అయినప్పుడు ఇంత స్పీడ్లో ఉందని వీళ్ళు చెప్తున్నారు. కానీ అంత స్పీడ్లో వెళ్లకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఏం చేయాలంటే పాయింట్ టు పాయింట్ పెట్టుకొని ఈ వెహికల్ ఈ పాయింట్ దాటినప్పుడు ఆ పాయింట్కి మధ్య ఎంత దూరం ప్రయాణం చేసింది, ఎంత సమయం పట్టిందని స్పీడ్ క్యాలిక్యులేట్ చేసి వీళ్ళు మెషినరీ అరేంజ్ చేసుకొని ప్రభుత్వమే దీని బాధ్యత వహించాలి.
మిషనరీ అరేంజ్ చేసుకొని ఈ వెహికల్ ఇంత స్పీడ్లో వెళ్తుంది కాబట్టి వెళ్ళకూడదని వెంటనే ఆ వెహికల్ ఆఫ్ చేసి ఆ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయటం, లేదా పర్మిట్ క్యాన్సిల్ చేయటం, లేదా ఒక ఎంతో కొంత ఫైన్ వేస్తే తర్వాత ఇంత స్పీడ్లో వెళ్ళకూడదని వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. ఆ స్పీడ్ కంట్రోల్ లేదు కాబట్టి ఎవరు చెప్పరు కాబట్టి ఒక్కసారి ఏదైనా వెహికల్ ఫారెన్ వెహికల్ కానీ మంచి హెవీ వెహికల్ కానీ నేషనల్ హైవే ఎక్కేసి ఎంత స్పీడ్ వెళ్ళినా మమ్మల్ని ఎవరు ఏమనరు అని ఒక బాధ్యతారహితంగా ఉండాలి. డ్రైవర్ల బాధ్యతారహితంగా ఉండటం వల్ల, ఆపరేటర్ బాధ్యతారహితంగా ఉండటం వల్ల ప్రభుత్వం కూడా మాకెందుకులే, యాక్సిడెంట్ అయినా కూడా స్పందిస్తుందండి, తర్వాత అందరూ మర్చిపోతారు, దాని గురించి మర్చిపోతారు, ఎవరు స్పందించరు, ఆ 10 రోజులు అడావుడు చేస్తారు, మళ్ళీ అన్ని విషయాలు మళ్ళీ మామూలుగానే జరుగుతుంటాయి. ఇబ్రహీం గారు మీరు చెప్పండి, దాదాపుగా ఏదైతే మన మహబూబ్ నగర్లో సంఘటన ఉందో, బస్సు కాలిపోయినటువంటి సంఘటన తర్వాత ఆప్తీయ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు బస్సులని, కానీ ఈ తనిఖీల్లో బస్సు ఫిట్నెస్ గురించి ఏమాత్రం చూడలేదు వాళ్ళు, బస్సును పట్టించుకోవడం పరిస్థితులు, డ్రైవర్ల యొక్క అసలు పరిస్థితి కూడా లేకుండా చూస్తారు. ఇప్పుడు ఫిట్నెస్ అనేది చూస్తారండి, కంపల్సరీ చూడాలి. అసలు ఫిట్నెస్ చూసే డ్రైవర్ లైసెన్స్, ఫిట్నెస్ రెండు చూడాలండి. డ్రైవర్ లైసెన్స్ ఫిట్నెస్ కంప్లీట్ కరెక్ట్గా చూడాలి సార్. అవి కరెక్ట్గా చూస్తున్నారో లేదో మనకు తెలియదు అనుకోండి, వాళ్ళు చూస్తున్నాం, సీజ్ చేసాం, ఆ బస్సును సీజ్ చేసాం, ఈ బస్సును సీజ్ చేసాం, 4 బస్సులు అక్కడ పట్టుకున్నాం, 6 బస్సులు అక్కడ పట్టుకున్నాం అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది పేపర్, టీవీ చూస్తున్నాం అంతే, మనకు తెలియదు కదండి అసలు జనానికి. బస్సులు రోడ్డు మీద వచ్చేటప్పుడు బస్సు కండిషన్, ఇప్పుడు వారు చెప్పినట్టు బస్సుకి సీజ్ వేయటమే మంచిదండి. ఇప్పుడు బస్సు బయలుదేరేటప్పుడు కంపెనీ వాడు ఇచ్చేటప్పుడు ఇంత స్పీడ్కి లాక్ చేశారు, లాక్ చేస్తే అప్పుడు యాక్సిడెంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీకి అయితే కనుక స్పీడ్ లాక్ సిస్టమ్ ఉంటుంది, ఆర్టీసీలో పక్కగా నిర్వహిస్తారు. రోడ్డు మీద వాళ్ళు మీటర్లు వేస్తారు, అప్పుడప్పుడు వేసి చెక్ చేసి పోలీస్ వారు వేస్తారు, వారు వేస్తారు. వేసినప్పుడు దాన్ని స్పీడ్ వెళ్తున్నప్పుడు కేసులు రాసి దాన్ని ఫైన్లు వేస్తే కొంతమందికి తగ్గుద్దండి, భయం ఉంటుంది. ఇదివరకు చెక్ పోస్ట్ దగ్గర తాగి తోలుతుండగా చెక్ చేసేవాళ్ళు, ఈ టోల్ గేట్ల దగ్గర చెక్ చేసి ఈ తాగాడు అంటే ఫైన్ వేసేవాళ్ళు, బండి సీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా బళ్ళు సీజ్ చేస్తున్నారు తాగారంటే. ఆ బళ్ళు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఎప్పుడో నెలకు 2 నెలలకి ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు 2-3 రోజులు చెక్ చేస్తారు, తర్వాత మామూలే. డ్రైవర్లు సహజంగా ఎక్కువగా తాగుతుంటారు, తాగడం వల్ల యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఎందుకంటే డ్రైవర్ల వల్ల యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఎంతవరకు యాక్సిడెంట్ డ్రైవర్ల వల్ల యాక్సిడెంట్ అంటే తాగిన తర్వాత వాడి క్రమశిక్షణలో ఉండడు కదండి, వాడి మైండ్ కరెక్ట్గా పనిచేయదు, వాడు ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఎదురు బండి వాడు క్రాస్ చేయగానే ఇడికి ఏమవుద్దంటే నేను స్పీడ్ వెళ్ళాలనే ఐడియాతో వాడు తొక్కుతాడు, తొక్కేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది కంపల్సరీగా. డ్రైవర్ల లోపం కాకుండా ఇంకా ఏ ఏ కారణాల వల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది యాజ్ ఎ సీనియర్ డ్రైవర్గా? ఇప్పుడు డ్రైవర్ వలన కూడా అవుతుంది, బండి వలన కూడా అవుతుందండి. బండి కండిషన్గా ఉన్నంతసేపు ఏమవ్వదు, బండి కండిషన్ లేనప్పుడు 60-70 కిలోమీటర్లలో బండి ఎక్కడ బ్రేక్ కొడితే అక్కడ ఆగుద్దు, 70-80 దాటితే మన చేతిలో ఉండదు. వారు చెప్పినట్టు బండి మన కంట్రోల్, డ్రైవర్ కంట్రోల్లో ఉండదు, ఎటు పడితే అటు లాగేస్తుంది, ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది, బ్రేక్ కొడితే బ్రేక్ ఆగదు. అందుట్లో ఇప్పుడున్న రోడ్ల మీద, ఇప్పుడున్న రోడ్లన్నీ పాడైపోయినాయండి. ఆ రోడ్ల మీద బ్రేక్ కొడితే ఆ మట్టి రోడ్డు మీద బండి జారుద్ది, బ్రేక్ కొట్టంగానే వెంటనే బండి ఆగదు, బండి జారుద్ది, 6 కిలోమీటర్ పైన జారుద్ది బండి. పెద్ద లారీలకి ఇప్పుడు ఎక్కువగా చిన్న వాహనాలు, బొలేరాలు కానీ ఇటువంటి కొన్ని పెద్ద సొంత వాహనాలు ఎక్కువ అయిపోయినాయి, యాక్సిడెంట్ కూడా వాటి దొరకదు వాటితోనే. అసలు ట్యాక్సీ అనేది అవ్వట్లేదండి, సొంత వాహనాలే ఎక్కువ అవుతున్నాయండి ఈ మధ్యకాలంలో, సొంత వాహనాలే ఎక్కువ అవుతున్నాయి. ట్యాక్సీలు ఉన్నాయి, ఇవాళ అంబాసిడర్ కారు ఉంది, అంబాసిడర్ కారు కరెక్ట్గా మీకు 70-80కి మించి వెళ్దా, అది తొక్కినా కూడా 80 దాటినగాడి నుంచి ఇంజిన్ అరుస్తూ ఉంటుంది నేలలో బాబు అని. ఆ బండి ఎక్కడ బ్రేక్ కొడితే అక్కడ ఆగుద్ది 60 కిలోమీటర్లు. అంబాసిడర్ అనేది యాక్సిడెంట్ అయినా సేఫ్ సైడ్ యాక్సిడెంట్, యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళ గ్యాదర సాంత్రా కారు ఉంది, ఒక గ్యాదర గుద్దితే పని తప్పారు. అదే అంబాసిడర్ ఉందనుకోండి హెడ్ లైట్ బదులు ఆగిపోతుంది, దానికి కూడా ఏమవుతుంది. ఆ పొజిషన్లో ఇవాళ వచ్చే కార్లు కూడా చాలా డీగ్రేడ్ కంపెనీ వాళ్ళు కూడా 15,000 కడితే బండి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు డ్రైవర్ని పెట్టరు, డ్రైవర్ని పెట్టకుండా సెల్ఫ్గా నేర్చుకోవడం, రోడ్డు మీదకి వచ్చేయటం, రోడ్డు మీదకి వచ్చి ఎక్కడ తగులుతుందో తెలియదు, ఎక్కడ జరుగుతుందో తెలియదు. ఆ డ్రైవర్ డబ్బులు ఉంటే ఫైనాన్స్ కట్టుకోవచ్చు అనే దారుణంలో ఉన్నారు ఇవాళ డ్రైవర్లు కూడా. చాలా తగ్గిపోయారు డ్రైవర్లు కూడా, చాలామంది తగ్గిపోయారు, డ్రైవర్లు లేరు ఇదివరకు లాగా. ఎందుకంటే ఏదైనా కూలి పనికి వెళ్తే 500 వస్తున్నాయి, ఇది ప్రాణాలతో చెలగాటం ఎందుకులే అని చెప్పి మానేస్తున్నారు ఎవరందరూ. ప్రకాష్ గారు మీరు చెప్పిన దాదాపుగా సొంత వాహనాలు అయితే కనుక పూర్తిగా పెరిగిపోయినాయి, ఇందాక మన ఇబ్రహీం గారు చెప్పినట్టు కానీ అది మీరు అన్నట్టు కానీ ఒక ఇంట్లో ఉన్నటువంటి వాహనాన్ని అందరూ వాడే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సమేతంగా అక్కడ నువ్వు వెళ్తుంటే కనుక ప్రమాదం జరిగితే ఒక్కళ్ళు కూడా మిగిలినటువంటి పరిస్థితి ముఖ్యంగా అండి. ఈ సొంత వాహనాలైనా కమర్షియల్ వెహికల్స్ అయినా
స్కూల్ బస్సులు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఆ స్కూల్ బస్సుల విషయం కూడా మాట్లాడాలి మనం. కమర్షియల్ వెహికల్స్ కానీ స్కూల్ బస్సులు కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ముఖ్యం అండి. ఇప్పుడు ఈ వెహికల్ ఎంతకాలం నడుస్తుంది? ఒక 40-50 స్కూల్ పిల్లల్ని తీసుకొని వాడు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని వెహికల్లో వెళుతూ యాక్సిడెంట్ చేస్తే పిల్లలు చాలామంది చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి మన ఏపీ స్టేట్లోని. మరి ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ చూడవలసింది ప్రభుత్వం, ప్రైవేట్ వాళ్ళు కాదు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత చాలా ఉంది. వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ చూసే బాధ్యత ప్రభుత్వం అనేది. ఫిట్నెస్ ఉంటేనే దాన్ని రోడ్డు మీద రానివ్వాలి, ఫిట్నెస్ లేకపోతే ప్రక్కన పెట్టడం. ఒకవేళ ఫిట్నెస్ లేకుండా బండి దొంగతనంగా తీసుకొస్తే పట్టుకుంటే ఆ వెహికల్ని సీజ్ చేసి వాడికి చాలా ఫైన్ ఇంపోజ్ చేసి భయపడి ఎవరైనా దారికి వస్తారు. రెండోది ప్రైవేటు వాహనాలు. ఇప్పుడు వచ్చే ప్రైవేటు వాహనాలని ఇంజన్స్ అన్నీ ఫారెన్ ఇంపోర్టెడ్ చేసుకున్నాయి, కార్లు కూడా ఫారెన్ ఇంపోర్టెడే ఉన్నాయి. అదే చెప్తున్నానండి, ఏదైనా వెహికల్ స్పీడ్గా వెళుతుంటే ఆ స్పీడ్కి వెళ్ళవలసిన మనకు అనుకూల పరిస్థితులు మన రోడ్లు వేయలేదు ప్రస్తుతం. ఆ లోపం కూడా ఉంది. అంత స్పీడ్లో వెళ్ళేటప్పుడే యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి స్పీడ్ తగ్గించాలి. ఆర్టీఐ అధికారులు ఎక్కడ పడితే అక్కడ చెక్కింగ్ చేస్తూ ఈ లైసెన్సు ఫిట్నెస్ చూసుకుంటూ ఈ మధ్యలో చెక్ చేసి ఆఫ్ చేస్తే కొద్ది భయపడతారు. ఒక్కసారి రోడ్డు ఎక్కిన తర్వాత మాకెందుకు, మా ఎవరు నేను చేయలేరు అని చాలా ధైర్యంతో స్పీడ్ వెళుతూ యాక్సిడెంట్ అయిన తర్వాత బాబో ఇలా జరిగిందని మనం విచారించినా దానికి ఫలితం తగ్గదు. సహజంగా ఎవరైతే డ్రైవింగ్ చేస్తుండో లోపానికి గురయ్యారు వాళ్ళు ప్రాణాలు పోతుంటే పాటుగా ఆ మైక్లో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు కూడా పోతాయి, రోడ్డు మీద ఉన్నటువంటి ప్రాణాలు కూడా పోతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అసలు ప్రజలు భయపడిపోయిన పరిస్థితి, గవర్నమెంట్ ఏర్పడిన స్పష్టమైనటువంటి డిసిషన్ తీసుకోవాలి. దీనిపై ప్రభుత్వం సరైన డిసిషన్ తీసుకోలేకపోవటం వల్లే లోపాలు జరుగుతున్నాయండి. మనం ఆ ప్రభుత్వం అంటే ప్రభుత్వం మాది కాదు మీ తప్పు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ వీక్ రామరపాటి రింగ్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో 4 స్పాట్లో చనిపోయారు, 1 డాక్టర్ గారు హాస్పిటల్లో చనిపోయారు. ఇప్పుడు ఆ ప్రజలు ఆ యాక్సిడెంట్ సంగతి మర్చిపోయారు. కానీ గమ్మత్తు ఏంటంటే ఆ వెహికల్ని యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవ్ చేసిన మనిషికి ఇంతవరకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు అని అంటున్నారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, తెనాల్లో తీసుకున్నాను అన్నాడు, తెనాలి వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, డ్రైవింగ్ లైసెన్స్ అతనికి లేదని చెప్తున్నారు. ఇంకోటి గమ్మత్ ఏంటంటే ఈ యాక్సిడెంట్లో తన తప్పు కాదు, తనకేదో చిన్న మెదడు మైండ్ బ్లాంక్ అయిపోయి తనకి కళ్ళు కనపడక యాక్సిడెంట్ చేశాడని కొత్త డిసీజ్ ఒకటి అతని మీద పెడుతున్నారు. అది వెంటాకే హాస్యాస్పదంగా ఉంది. మరి కొత్త డిసీజ్ని ఇప్పుడు తీసుకొచ్చారు, ఎంత మటుకు అది కరెక్ట్? అసలు ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఆ రోజు డ్రైవ్ చేసిన అతను ఆడ ప్రైవేట్ ఫామ్లో జాబ్ చేస్తాడు, అంత మటుకి ఇంట్లో పనులు చేసుకుంటే జాబ్ చేస్తాడు. కానీ ఈజ్ నాట్ అట్ ఎల్ డ్రైవర్. ప్రభుత్వం ఎక్కడైనా బాధ్యత వహించి ఈ రూల్స్ కూడా స్టిక్ చేసి ఇట్లా ఎవరైతే రూల్స్ వయలేట్ చేస్తారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ 2-3 సంవత్సరాలు, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదనుకోండి వెహికల్ 1,000 ఫైన్ ఇట్లా చేస్తే వీళ్ళు తీసుకున్న చర్యలకి బస్ ఆపరేటర్స్ కానీ డ్రైవర్స్ కానీ భయపడి యాక్సిడెంట్ తగ్గడానికి స్కోప్ ఉంది. దాదాపుగా వాహనాలు నడిపే విషయంలో కానీ లేదా వాహనాలు కొనుగోలు విషయంలో కానీ వాహనాలు రోడ్డుపై వచ్చే సమయంలో కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నియంత్రిత విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి స్పష్టంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాహనాల యొక్క సామర్థ్యము, అదేవిధంగా మనకు ఉన్నటువంటి రోడ్ల యొక్క సామర్థ్యం రెండింటికి కూడా ఏమాత్రం పొందడం లేకుండా ఉంది. మన రోడ్లు కేవలం 70-90 కిలోమీటర్ల మాత్రమే వాహనాల వేగాన్ని భరించినటువంటి పరిస్థితిలో ఉంటే కనుక వాహనాల సామర్థ్యం దాదాపుగా 100-150 కిలోమీటర్ల వరకు ఉండటంతో ఆ 100 కిలోమీటర్లు దాటిన తర్వాత ఆ వాహనం యొక్క పరిస్థితికి వేగానికి మన రోడ్డు పరిస్థితికి ఏమాత్రం సంబంధం లేకుండా పోతుంది. దాంతో ఆ వాహనాన్ని డ్రైవర్ కూడా తన యొక్క నియంత్రణ పూర్తిగా కోల్పోయిన పరిస్థితిలో ఈ ప్రమాదాలు అవుతా ఉన్నాయి. దీంతో వాహనాలు రోడ్లపైకి వచ్చేటప్పుడే మన రోడ్ల యొక్క స్టాండర్డ్ని, మన రోడ్ల యొక్క సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఒక స్పీడ్ లాక్ సిస్టమ్ అనేది ప్రతి వెహికల్కి కూడా, ఇటు ఆర్టీసీ నుంచి అటు ఓన్ వెహికల్ సొంత వాహనాలు కూడా ప్రతి ఒక్క స్పీడ్ లాక్ ఏర్పాటు చేయాలి. ఆ స్పీడ్ లాక్ ఉల్లంఘించిన సమయంలో ఖచ్చితంగా అటువంటి వారిపైన స్పష్టమైనటువంటి చట్టాలు ఉపయోగించి కఠినమైనటువంటి శిక్షలు వేయించి వాటిని అమలు చేయాలి. అదేవిధంగా ప్రజల్లో కూడా ట్రాఫిక్ సెన్స్ పెంచేందుకు కూడా ఒక కొంత ప్రయత్నం చేయాలి. మరోపక్క సొంత వాహనాలు ఎవరికైతే ఉన్నాయో ఆ ఇంట్లో ఒకరికి లైసెన్స్ ఉంటే మిగిలిన వాళ్ళంతా కూడా దాన్ని వాహనాన్ని సరదాగా నడపడం విధానం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున అమలవుతుంది. కాబట్టి అటువంటి దాన్ని కూడా అరికట్టేందుకు కూడా అధికారులు ముందుకు రావాలని స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది విజయవాడ నగరంలో ప్రమాదాలపైన అభిప్రాయాల పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రహదారు సరిగా లేకపోవటం, మరోవైపు సరైన డ్రైవర్ లేకపోవటము అనేవి కారణాలుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏవైనప్పటికీ కూడా అమాయక ప్రజలు మాత్రం తమ ప్రాణాలను బలికొనాల్సి వస్తుంది. ఇది అప్డేట్స్. నమస్తే. దేవుడా, ఓ మంచి దేవుడా, అడగకుండానే